అమ్మా, అయ్యన్నపాత్రుడి గారి చిన్నమ్మలు మీరు కూడా అంటే లక్షపాత్రుడి గారి కుమార్తెలు అంటే మొదటిసారి ప్రజలు చూసే పరిస్థితి. అసలు ఎప్పుడు మీడియా ముఖంగా ముందుకు రాకుండా బయటికి చెప్పలేని ఆడపడుచులు ఈరోజు ఏంటమ్మా, ఎందుకు మీడియా ముఖంగా ఎందుకు వచ్చారు? ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం అయ్యన్న పాత్రుడి గారి వ్యవహారంలో ఎలా చూడాలమ్మా? నమస్తే అమ్మా. మేము ఏడుగురు అక్క జల్లెలు అండి అయ్యా లక్షపాత్రుడి గారికి. మాకు పెద్దక్క కొడుకు మా అయ్యన్న పాత్రుడి గారు అండి. ఆ పిల్లవాడిని మా సొంత కొడుకులాగా పెంచుకున్నాం. పెంచుకొని మా దగ్గర పెంచుకొని మా బుద్ధి లేపు తెప్పించుకున్నాం కానండి, ఆయన స్వార్థపడడం ఏమీ కాదండి. ఆయన మా అడుగుజాడలో నడిచాడు, ఒకే పార్టీని నమ్ముకున్నాడు, ఒకే జయంతో నడుస్తున్నాడమ్మా. మేము మా తాతగారు ఎలా నడిచారో, మా నాన్నగారు ఎలా నడిచారో, ఆ తర్వాత మన కొడుకు కూడా అలాగే నడిచాడండి. మా కొడుకుతో పాటు పిల్లలు ఇద్దరు రాజేష్, విజయ్ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచారండి, మంచిగా పోతున్నారండి. అలాంటిది మా మీద కావాలని కక్షతో ఈ ఎదవరాజుకి వచ్చండి, మమ్మల్ని సాధింపులు మొదలు పెట్టారండి. పెట్టి అయ్యన్న పాత్రుడు గారిని ఏదో చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు కొడుకులు ఏం చేశారండి? కొడుకుల సంబంధం లేదు. అలాంటిది కొడుకుల్ని కూడా బయటికి తీశారు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న విజయ్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టి ఆ చంటి పిల్లల్ని తీసుకెళ్ళి నిర్బంధించి మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు ఇగ అయ్యని అడిగితే ఆ పిల్లలు భయపడిపోయి చాలా భయభ్రాంతులే అయిపోయారండి. అయిపోయిన తర్వాత అదేదో గతమే అయిపోయింది. మళ్ళా మొన్న జరిగింది ఆ గోడగొడవ ఏదో మాకు తెలియదండి. అదేమిని ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అర్ధరాత్రి అప్పుడు 3 గంటలకు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా తలుపులు తట్టేసరికి మేమందరం మా కోళ్ళు మా కొడుకు అందరం బయటకు వచ్చాం. బయటకు వస్తే చుట్టూరా కాశారు. ఇది దుండగలో తెలియదు, సిఐడిలో తెలియదు, మాకు మరి పోలీసులో తెలియదు, ఎవరో తెలియదండి. తలుపులు ఊరికో కొడుతున్నారు. ఆ తలుపులు బద్దలు కొట్టేస్తాం, తీయకపోతే అంటే బయటికి తీస్తే మేము అడ్డంగా ఉంటే మమ్మల్ని మా ఇద్దరిని కలిపి ఆడవాళ్ళు మగవాళ్ళు తోసారమ్మా. తోసేసి మా కోడళ్ళు తోసి మా మనవాడు అక్కడే ఉన్నాడు, రాజేష్ మాల్లో ఉన్నాడు. ఆ పిల్లవాడిని కూడా మొహం చూడకుండా కాలర్ పట్టుకొని లాక్కెళ్ళారండి. అది దొంగచాటుని వచ్చి గోడ దుంకి తీసుకెళ్ళారమ్మా. గోడ దుంకి తీసుకెళ్ళి ఎంత పని ఏం చేశాడు నా కొడుకు? మా మనవలో నా కొడుకు గదిలో ఉన్నాడు. బాబు ఇలా చేశారని చెప్పేసి అంటే మా కోళ్ళ ఇల్లు తీసుకొచ్చిందండి. మా కోళ్ళ ఇల్లు తీసుకొస్తే ఆయన్ని కూడా మీరు ఎందుకు వచ్చారు ఏటని అయ్యన్న పాత్రుడి గారు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఆయన్ని కూడా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నామని లాక్కెళ్ళి చక్కగా తీసుకెళ్ళారండి. ఇక్కడ దాకా ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక నోటీసు లేదు, ఏమీ లేకుండా తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి అని చెప్పేసి అయ్యన్న పాత్రుడి గారు అడిగారు. అడిగితే కారణం చెప్పలేదు. ఈ జీప్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ చూపించండి అని అడిగితే చూపించలేదండి. చూపించడం మానేసి ఎఫ్ఐఆర్ ఇస్తాను కానీ నేను బయలుదేరనని చెప్పారు. చెప్తే జీప్లో తోసారమ్మా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళారు తెలియదండి. ఇంత అన్యాయం చేస్తున్నారు బాబు, ఇంత అగత్యం చేస్తున్నారు. నా కోళ్ళ లోపల ఉంది, అది ఎవరో లేరు, పిల్లలు తీసుకెళ్ళి అంటే ఇంట్లో మహిళలు వాళ్ళ మానసిక స్థితి, ఆ వచ్చిన వాళ్ళు పోలీసులో కాదో తెలియదు, అంత అరాచకంగా అంత తోసుకెళ్ళి తీసుకెళ్తున్నప్పుడు అదే ఏదైనా ప్రాణహాని జరిగితే అదే అడిగేవండి. మీరు ఎలా తీసుకెళ్తున్నారు? మాకు బాధ్యులు ఎవరు? మమ్మ మేము ఇలాగ ఆడవాళ్ళే వండిపోయాం. అక్కడ ఏం జరిగినా మీదే కూర్చొని నా కోడలు నిలబడి మీడియాతో మాట్లాడిందండి. నా మా ఆయనకి కానీ నా పిల్లలకైనా ఏమైనా జరిగితే ప్రభుత్వం అంది మీ తీసుకెళ్ళదంటే బాధ్యత. మాకు మా వాళ్ళకి ప్రాణరక్షణ కావాలని ఆవిడ అడిగారు. ఆవిడ అడిగి చాలా బాధపడి ఎప్పుడూ ఏడవలేదండి ఆవిడ. అలాంటిది కళ్ళంటి నీరు తెచ్చి ఏడిపించారు ఎదవలు. ఇంత చేసి 0.02 సెంట్ల స్థలం ఆక్రమించారు అనేది అంటే 100 ఎకరాలు త్యాగాలు చేసి భూములు పంచిపెట్టిన మీ కుటుంబానికి. మేము 1-2 ఎకరాల గురించి ఏం బాధపడలేదండి. మేము ఎదవదు, మేము ఎందుకు కలుపుకుంటామండి? 500 ఎకరాలు మా తాతగారు ఇచ్చేశారు, మా నాన్నగారు ఇచ్చేశారు. ఇక్కడండి పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర నుంచి అయ్యన్నపాలెం వరకు ఇచ్చామండి. ఈ రోజుకి మా తాతగారి పేరు పెట్టుకొని అక్కడ అయ్యన్నపాలెం పెట్టారండి. ఇవాళ కూడా అయ్యన్నపాలెం అనే పలుకుతుంది. కావలిస్తే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. మా ప్రజలందరూ మాతో ఉన్నారు, నా కొడుకుతో ఉన్నారు. నా కొడుకు చాలా మంచి ఆయనండి బాబు.
వీళ్ళందరూ కావాలని కక్ష కట్టి నా కొడుకుని నా మనవల్ని బయటికి తీసి మీడియా ముందుకు రాకుండా చెయ్యాలని అదే ధ్యేయం పెట్టుకున్నారు బాబు. మీడియా ముందుకు వస్తున్నారు, పార్టీ మొత్తం ఎవరు నోరు ఇప్పలేదు. అయ్యన్న పాత్రుడి కొడుకులు అయ్యన్న పాత్రుడి గారు నోరు ఇప్పుతున్నారు. ఇది అన్యాయం. ప్రజల్ని మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, చెత్త పన్నులు వేస్తున్నారు, వాళ్ళు కట్టలేకపోతున్నారు, పన్నులు వేస్తున్నారు, మీరు పెన్షన్ రేట్లతో ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించడం తప్ప. నా కోడలు, అవునండి, నా కోడలు, నా మనవడు మున్సిపాలిటీ కౌన్సిలర్, వాళ్ళు కూడా అడుగుతున్నారండి. అది తప్ప అండి, చెత్త అంటే తప్ప వచ్చిందండి. చెత్త నర్సీపట్నం చూడండి, మొత్తం రాష్ట్రం అంతా చూడండి, ఎక్కడ చూసిన చెత్త చెత్త అండి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవండి. అలాంటిది మా అబ్బాయి ఒక్కడ అడుగుతున్నాడని చెప్పేసి కక్ష పెట్టుకున్నారండి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నా, నేను ఒకటే జయం పెట్టుకున్నాను, ఒకటే మాట పెట్టుకున్నాను. నేను ఒక పార్టీని నమ్ముకున్నాను, ఆ పార్టీతో ఉంటానని. ఈ రోజుకి కూడా ఆ పార్టీతోనే నిలబడ్డారు, ప్రజల కోసమే బ్రతుకుతున్నారు, ప్రజలు నా మనుషులని చెప్పేసి ఈ రోజు కూడా ఇంట్లో వాళ్ళు లెక్క చేయరండి. బీసీ నాయకుడిగా అనగారిన వర్గాలని ఆదరించగానండి, ఆయన కూడా ఒక బీసీ నాయకుడు, వెనకబడిన తరగతులకు సంబంధించిన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని ఇంత దౌర్జన్యంగా అరెస్టులు చేయాల్సిన అవసరం ఉందంట. మరి దానికి మేమేం చెప్తాం అండి, ప్రజలే చెప్పాలి, వాళ్ళు ఎండి తీసుకుని వాళ్ళు చెప్పాలి. నర్సీపట్నం ప్రజలకు తెలియదా ఎదవల గారు ఏంటి, ఆయన కుటుంబం ఏంటి? ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తున్నారా, బయటకు వచ్చి అడిగే పరిస్థితి ఉందంట? ప్రశ్నిస్తున్నారు కదండి, ప్రశ్నించి అడిగితే దానికి సమాధానం అని చెప్తున్నారండి. చెప్పలేదు కదా, దానికి ఏం తీసుకెళ్ళారు మాకే చెప్పండి, ప్రజలకేడు చెప్తారండి ఇంత దౌర్జన్యంగా తీసుకెళ్లిన మనుషులు. మీరు మా కుటుంబ సభ్యులు, ఈ రోజున మన కుటుంబంలో ఏదైనా జరుగుతుంది అంటే మనకు ఆందోళన ఉంటుంది, కంగారు ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక కుటుంబం ఉంది, ఆయన తల్లిగారు అడిగారు బయటకు వచ్చి, అయ్యా నా బిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి, ఆయన చెల్లెలు నేను జగనన్న వదిలిన బాణాన్ని మా అన్నయ్యని గెలిపించండి అంటే, ఈ కక్షపూరితంగా రాజకీయ నాయకుల మీద కక్ష సాధించడం కోసమే అంతే అండి. కక్ష సాధించడం కాదు అండి, వాళ్ళు ఏం మంచి చేసేద్దాం, మేమేమో పొరపాటు చేసామని, నా కొడుకు ఏదో పొరపాటు చేశాడు అని చెప్పేసి వాళ్ళు రాలేదండి. కక్ష పూరితంగానే వచ్చారు, పబ్లిక్గా తెలుస్తుంది, మేము చెప్పక్కర్లేదండి. మేము ఇంట్లో ఆయనకు తల్లిలు కాబట్టి మేము చెప్పినా ప్రజలు నమ్మకపోయినా ప్రజలు అడిగి తెలుసుకోండి, ప్రజలే చెప్తారు ఆయన మంచి తేడా ప్రజలే తెలుసు. మా మనిషి కాదండి, ప్రజల మనిషి నా కొడుకు, నా కోడలు, నా ప్రజలు, నా కొడుకు, నా మనవలు కూడా ప్రజల్లో మనుషులే కానండి, మా మనుషులు కాదు. ఈ రోజుకి కూడా దేవుళ్ళలా చూసుకుంటారండి. అంత జనం ఎందుకు వచ్చారండి వాళ్ళు మా ఇంటికి? కోట్ల కొలది వచ్చారండి, 200 కార్లతో వచ్చారు. ఈ రోజుకి కూడా 150 కార్లతో వస్తున్నారు, పరామర్శ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏటు కావాలండి? కడప నుంచి, చిత్తూరు నుంచి, ఏలూరు నుంచి, గుడివాడ నుంచి, ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి వస్తున్నారండి. పార్వతీపురం ఎక్కడుందండి? గుమ్మలక్ష్మీపురం ఎక్కడుందండి? ఎండిఓ ఆఫీస్ గారండి, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజ్ గారండి, లేకపోతే అనేక రకాల అంటే అయ్యన్న కాలనీ అని, అయ్యన్న పాలెం అని ఊర్లు ఇన్ని భూములు త్యాగం చేసిన మీకు ప్రజలకు ఏమైనా ప్రత్యేకంగా చెప్పాలంటారా అయ్యన్న పాత్రుడి గారి గురించి? ఇది అని చెప్పుకునే పరిస్థితి ఉందా ఈ నర్సీపట్నం? నర్సీపట్ల చెప్పుకునే పరిస్థితి ఏముందండి? ఇప్పుడు ఆయన మంచి చెడ్డ చిన్న పిల్లల్ని అడిగిన చెప్తారండి, ఆయన దుర్మార్గుడు ఏం కాదండి, మమ్మల్ని వదిలేసుకొని ప్రజలతోనే ఉంటున్నారండి. ఈ రోజుకి కూడా అర్ధరాత్రి 12 అయినా వస్తున్నారు, పడుకోలేదు, ఆయన ఆరోగ్యం చూసుకోలేదు, వాళ్ళతోనే ఉంటున్నారు. ఆ ఇంట్లోకి వచ్చి 1-2 పడుకుంటున్నారంటే ఆయనకి ఏటు కావాలండి? ప్రజలు వస్తున్నారు, నా మనుషులు నా మంచి చెడ్డ చూస్తున్నారు, వాళ్ళు నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాగోగులు చూసుకొని నా గురించి ఎంత దూరం వచ్చారని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పి ఇంట్లోకి వచ్చి అప్పుడు పడుకుంటున్నారు. చివరికి రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే ఇక్కడ ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు కానీ అయ్యన్న పాత్రుడి గారి తల్లులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంక ప్రజలకు ఏం చెప్తాను, న్యాయం చెయ్యండి అమ్మ, నా కొడుకు అన్యాయం చెయ్యలేదు, మంచిగానే చేశాడు. మీరు ఇవన్నీ తెలుసుకొని నా కొడుకుని నా మనవల్ని ఏం చేస్తారు మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు ప్రజలందరూ ఇప్పటికీ అండదండలుగా నిలబడే ఉన్నారండి, మేము చెప్పక్కర్లేదు వాళ్ళకి, వాళ్ళే నిలబడి ఉన్నారండి. మేము పిలకుంటానే అంత జనం వచ్చారంటే మరి అండదండలుగా ఉన్నారా లేదా అండి? టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్